హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని మండిపడ్డారు. ఈ దాడులకి రేవంత్ వ్యవహార శైలే కారణమని, నిన్న అరికేపూడి గాంధీని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి ఎజెండాగా అర్థమవుతుందని మండిపడ్డారు. నిన్న జరిగింది అరికేపూడి గాంధీ చేసిన దాడి కాదని, సీఎం రేవంత్ రెడ్డి చేయించిన దాడని హరీష్ రావు విమర్శించారు. చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి 2 గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగల్ మహబూబ్ నగర్ లో విడిచిపెట్టింది మమ్మల్ని. అండ్ అసలు లా అండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా? అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా? గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్గొండకు వెళ్తే డైరెక్ట్ గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు. ఖమ్మం పోతే ఎమ్మెల్యేల మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు. సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు. ఏ ఒక్క విషయంలోనైనా పోలీసు యాక్ట్ చేసిందా? ఎక్కడ నన్ను అరెస్టు జరిగినాయా? అంటే ఇవాళ ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొట్టా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆయన మాట్లాడే భాష బజారు భాష, రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులలో తొండలు జొరగొట్టా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రే రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా